हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आलोचनलु। ना वीडियो कनुक नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। ई वीडियो कनुक नच्चिते लाइक चेयंडि। ई रोजु नेनु एंतो टेस्टीगा उंडे मटन कर्री ना स्टाइल्लो चेयबोतुन्नानु। मुंदुगा स्टव् मीद कुकर् पेट्टुकोनि कर्रीकि सरिपड़ा आयिल् पोसुकुंदाम्। सो आयिल् हीट अयिन तर्वात इप्पुडु नेनु गरम मसाला वेस्तुन्नानु। कोंचेम साजीरा, रेंडु लवंगालु, ओक इलाची, చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మూడు పచ్చిమిర్చి, ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని ఇది ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాం. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇది ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్నాం మటన్ వేస్తున్నాను. సో మటన్ వేసి ఒకసారి బాగా కలుపుకొని, సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకున్నాం. సో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 2 విజిల్స్ రావాలన్నమాట. సో ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి, సో చూసారా వాటర్ అనేది కొంచెం ఎక్కువ బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మీరు కారం తినే తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. 3 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలిసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను చిన్న సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేస్తున్నాను. నేను ఇందులో చింతపండు రసం వేస్తున్నానండి, అందుకే టమాటా కొంచెం వేసాను, చిన్న సైజ్ టమాటా. సో చింతపండు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసి టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకున్నాం. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. సో కుక్ అయిన చూసారా 90% వరకు కుక్ అయిపోయింది మటన్. సో ఇప్పుడు ఇందులోకి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. సో ఆ రసం తీసి పెట్టుకున్నాను నేను. ఆ రసం ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, సో గ్రేవీకి తగ్గట్టు ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాం. సో కుక్ అయిన చూసారా, ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, సో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. సో మటన్ మసాలా లాంటిది ఏం వేయట్లేదండి, గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో అదే వేస్తున్నాను ఇందులోకి. సో గ్రేవీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. Thank you for watching, friends.